కరోనా కష్టకాలంలో కోవిడ్ రోగులకు అండగా నిలుస్తోంది గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి తన తాత గుత్తా వెంకట్ రెడ్డి ట్రస్ట్ పేరుతో నల్గొండలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఆయన సతీమణి అఖిలతో కలిసి 300 మంది రోగులకు డ్రై ఫ్రూట్స్, మాస్కులు, శానిటైజర్, హ్యాండ్ గ్లౌజెస్ తో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రామరెడ్డి, డిఎంహెచ్ఓ కొండలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాథోడ్ పాల్గొన్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు ఈ కోవిడ్ వ్యాధి విపరీతంగా వ్యాప్తి జరుగుతోంది. మరి నల్గొండ జిల్లా మెడికల్ హాస్పిటల్లో 250 మంది దాకా పేషెంట్స్ ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి డాక్టర్స్ బృందానికి కూడా ఉపయోగపడేటట్టుగా మేము ఒక కిట్ రూపేణా కొన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్, అంటే N95 ఫేస్ మాస్క్ అనుకోండి, ఫేస్ షీల్డ్ అనుకోండి, గ్లౌజెస్, శానిటైజరు, అదేవిధంగా పేషెంట్స్ రికవరీ కోసం అని చెప్పేసి ఉపయోగపడే హెల్త్ న్యూట్రిషన్ ఇచ్చే కొన్ని ఇమ్యూనిటీ పెంచే కొన్ని ఫుడ్ ఐటమ్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.